తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ రాసే కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారితో విజేంద్ర ప్రసాద్ కలిసి వర్క్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే విజేంద్ర ప్రసాద్ బయట దర్శకులకు రాసిన కథలు కూడా బ్లాక్ బాస్ షీట్లు అయ్యాయి అందులో ఒకటి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భజరంగి బాయ్జాన్ సినిమా ఆ మధ్య నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది అయితే ఆ సినిమా కథను విజేంద్ర ప్రసాద్ అందించాడు అయితే ఈ చిత్రం చాలా చోట్లకు తిరిగింది ముందు తెలుగు హీరోతోనే చేద్దామని విజేంద్ర ప్రసాద్ అనుకున్నాడట అయితే అది చివరకు అమీర్ ఖాన్ దగ్గరకు వెళ్ళింది కథ నచ్చినా కూడా క్యారెక్టర్కు కనెక్ట్ కాలేకపోతున్నాను అంటూ రిజెక్ట్ చేసేసాడట అది అలా పక్కన పెడితే విజేంద్ర ప్రసాద్ గారు ట్రిపుల్ ఆర్ మూవీకి కూడా రైటర్ అని మనకు తెలిసింది ఆయన ఇచ్చిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ట్రిపుల్ ఆర్ టూ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి గారి కాంబో గురించి కూడా మాట్లాడారు ఇక విజేంద్ర ప్రసాద్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కూడా ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు చెప్పినట్టు తెలుస్తోంది ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా వీరి కాంబో లేకపోయినా రాబోయే రోజుల్లో వీరి కాంబో పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే ప్రస్తుతం ఈ వార్త అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ కానుంది